Welcome to Hello Doctor. శరీరంలో లో క్యాన్సర్ రానే భాగం అంటే ఏది లేదు. అలాగే బోన్స్ లో కూడా కణితులు తలెత్తడం ఎక్కువగా బినైన్ గా ఉండడం కొన్ని కొన్ని సందర్భాల్లో మాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్ అయి ఉండడం జరుగుతూ ఉంటుందని అయితే వీటిని గుర్తించడం తేలికే అంటూ బోన్ క్యాన్సర్స్ బోన్ ట్యూమర్స్ని ఎలా గుర్తించాలి ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ ఈ వివరాలన్నీ అందించడానికి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. బోన్ ట్యూమర్స్ అనేవి కొంచెం అంటే బాగా ఈజీగా గుర్తించగలమంటారా, ఒక్కొక్కసారి లోపల భాగాల్లోకి కూడా పెరిగి గుర్తించలేకపోవడం కూడా జరుగుతుందా? సో బోన్ ట్యూమర్స్ అంటే ఈ ఎముకలలో వచ్చే కణితలు, ఈ రెండు రకాలు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకటి బినైన్ ట్యూమర్స్ అని ఉంటుంది, ఒకటి మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ టైప్ అని ఉంటుంది. మూడో రకం ఏంటంటే ఈ వేరే అవయవాల క్యాన్సర్ నుంచి ఈ బోన్స్కి పాకి తర్వాత అక్కడ ఫ్రాక్చర్స్ కావటం, లేదంటే అక్కడ స్వెల్లింగ్ రావటం, నడవలేకపోవడం, లేదా పనిచేసుకోలేకపోవడం, అట్లాంటిది అవుతుంటుంది. అది స్టేజ్ 4 డిసీజ్లో. సో ఈ 3 పార్ట్స్ని బోన్ ట్యూమర్స్లో వస్తుంది. అలానే కండరాలలో లేకపోతే ఈ సాఫ్ట్ టిష్యూలో వచ్చే క్యాన్సర్లు లేకపోతే కణితుల్లోని కూడా ఈ విభాగంలో చూస్తూ ఉంటాం. సో బేసిక్గా మీరు ఇందాక అడిగినట్టుగా ఈ బోన్ ట్యూమర్స్, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. బోన్ ట్యూమర్స్ అనేది స్వెల్లింగ్ అంటే వాపు రావటం, పెయిన్ రావటం, నొప్పి రావటం, లేదంటే ఈ చిన్న దెబ్బలతోనే ఫ్రాక్చర్ కావటం, ఇలాంటివి ఏమన్నా అవుతే మనం బోన్ ట్యూమర్స్ లాంటివి ఏమన్నా అవుతుందా అనేది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. అదే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్లో ఏంటంటే ఈ వాపు ఫస్ట్ కనిపిస్తుంది, పెయిన్ తర్వాత కనిపిస్తుంది. సో ఇది చాలాళ్ళు మనకి పేషెంట్లు చిన్న వాపే కదా, మెల్లిమెల్లి పెరుగుతుంటుంది కదా, మామూలు వాపే అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయటము, అలా అని లేట్గా హాస్పిటల్ రావటము, లేదా డాక్టర్స్కి చూసుకోవడము, లేదంటే వేరే డాక్టర్స్ చూసినా కానీ వాటిని నార్మల్ ట్యూమర్సే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయటము, ఇలాంటివి అయ్యి అవి లాస్ట్కి వేరే దగ్గర కూడా పాకిన తర్వాత అప్పుడు మన దగ్గర రావటము అనేది ఉంటుంది. సో ఈ బోన్ ట్యూమర్స్ జనరల్గా పిల్లలలో ఎక్కువగా వస్తుంటుంది, ఈ ఆస్టియోసార్కోమా, ఈవింగ్ సార్కోమా అని. సో ఈ బోన్ క్యాన్సర్స్ పిల్లలలో వచ్చే క్యాన్సర్స్ చిన్నపిల్లలలో నెగ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే చిన్న దెబ్బ తగిలినప్పుడు దాని పరంగా మనకి ఆ పెయిన్ వస్తుందనో, లేకపోతే స్వెల్లింగ్ కొంచెం వాపు వచ్చిందనో అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో నెగ్లెక్ట్ చేయకుండా మంచి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోనే మనం వీటిని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చండి. ఈ బోన్ ట్యూమర్స్ బోన్ ఏదైనా ఎక్స్ట్రా గ్రోత్ ఉంది అన్నప్పుడు మామూలుగా జనరల్గా అందరికీ తెలిసిన డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్, అతన్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? మీలాంటి స్పెషలిస్ట్ ఆర్థో ఆంకాలజిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? సో బేసిక్గా మా బ్రాంచ్ అయితే ఇది ఈ మధ్య కాలంలో అంటే అవేర్నెస్ పెరిగినందుకు ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని డైరెక్ట్గా పేషెంట్స్ కొంతమంది మా దగ్గరకు వస్తూ ఉంటారు. బట్ జనరల్గా ఏంటంటే ఇలాంటివి ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరనే వెళ్తుంటారు. మీరు చెప్పినట్టుగా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కణితలు ఏ రకమైన కణితలు అనేది వాళ్ళు అవసరమైతే ఒక ఎక్స్రే తీసుకొని, అది డిజిటల్ ఎక్స్రే తీసుకొని ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి తీసుకొని, దాని తర్వాత అవసరమైతే ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేయాల్సి వస్తుంది. అది చేసుకున్న తర్వాత మనకి అలాంటి డౌట్ ఏమన్నా ఉంది అంటే కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే కరెక్ట్ ఉంటుంది. ఈ ట్యూమర్స్ అంటే ఫస్ట్లో పెయిన్ఫుల్గా ఉంటాయా, స్లోగా పెయిన్ కనిపించడం ఉంటుందంటే? సో దేర్ ఈస్ అ మార్క్ డిఫరెన్స్. అంటే మన సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, బోన్ ట్యూమర్స్ కొంచెం బిహేవియర్ అలాగా డిఫరెంట్గా ఉంటుంది. సో సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఏంటంటే ఇట్స్ ఎక్స్పాన్స్. సో ఈ కండలో మనకి ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఎలాస్టిసిటీ ఉంటుంది, కాబట్టి ఫస్ట్ స్వెల్లింగ్ వచ్చి దాని తర్వాత పెయిన్ వస్తుంది. అదే బోన్ ట్యూమర్స్ టైట్ కంపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ఫస్ట్ పెయిన్ వచ్చి దాని తర్వాత స్వెల్లింగ్ అనిపిస్తుంది. సో ఈ రెండు కి డిఫరెన్స్ మెయిన్గా అదిగా ఉంటుంది. కొంతవరకు బోన్ ట్యూమర్స్ ని ఇనిషియల్ తొలి దశలను గుర్తించడం అయితే తెలియదు, ఎందుకంటే పేషెంట్ తొందరగా మన దగ్గరకు వస్తారు, అదే మా దగ్గరకు వస్తూ ఉంటారు, ఎందుకంటే పెయిన్ ఉంటుంది కాబట్టి. సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ లో ఏంటంటే పెయిన్ లేదు కాబట్టి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బోన్ ట్యూమర్స్ తీసుకుంటే అంటే ఇనిషియల్ స్టేజెస్ లో స్లైట్ గా పెయిన్ ఉండడం ఉంటుందా, నెగ్లిజిబుల్ గా ఉంటుందా, పెయిన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలా మందికి అప్పుడప్పుడు పెయిన్స్ కనిపిస్తాయి, ఏదన్నా తగిలిందేమో అనుకుంటూ ఉంటారు. కరెక్ట్. సో బేసిక్గా ఈ పెయిన్ అనేది డీప్ బోరింగ్ పెయిన్ ఉంటుందండి. అంటే ఈ సూపర్ఫిషియల్ పెయిన్ కాదు, అంటే చిన్న మసల్ క్యాచ్ మనకి వస్తూ ఉంటాయి, లేకపోతే చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఒక రెండు రోజులు పెయిన్ ఉండిపోతూ ఉంటుంది, అలా ఉండదు. ఇది ఈ బోన్ ట్యూమర్ పెయిన్ కొంచెం డీప్గా, అంటే బోన్ నుంచి వచ్చినట్టుగా, తర్వాత నైట్ పెయిన్ ఎక్కువగా ఉండటం, లేదంటే ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు ఓన్లీ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ అయ్యే వరకే పెయిన్ ఉండి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వటం,
దాని తర్వాత దాంతో పాటు బోన్ లో ఏమైనా స్వెల్లింగ్ రావటం అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ అది ట్యూమర్ వచ్చే అంటే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి వి నీడ్ టు గో బై ఇట్ ఫ్రాక్చర్స్ అయినా లేకపోతే లోపల ఏమైనా మెటాలిక్ ప్లేట్స్ కానీ స్క్రూస్ కానీ పెడుతుంటారు కదండి వాటి వల్ల ఏమైనా ఇరిటేట్ అయ్యి ఎప్పుడైనా బోన్ ట్యూమర్స్ వచ్చే రిస్క్ ఉంటుందా నో నో జనరల్ గా అంటే బోన్ ట్యూమర్ కాదు ట్యూమర్ లైక్ కండిషన్స్ అంటాము ఇవి మెటాలిక్ ఇంప్లాంట్స్ వల్ల లేదంటే లోపల ప్రాసెసెస్ అంటే హిప్ జాయింట్ కానీ లేకపోతే నీ జాయింట్ ప్రాసెసెస్ వల్ల కానీ బోన్ ట్యూమర్ లైక్ లీషన్స్ అంటాము అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎప్పుడైనా సరే మన జాయింట్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది అది నీలో అయినా కానీ హిప్లో అయినా కానీ ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది బయటికి వెళ్ళేసి అంటే బయట అంటే మైక్రాన్స్లో రిలీజ్ అవుతూ ఉంటుంది అది వెళ్ళేసి అక్కడ ఒక లీజన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో బట్ ఇట్స్ అ వెరీ రేర్ సందర్భం అండి ఎముకలకు వచ్చే కణితులు అంటే ప్రైమరీ కంటే సెకండరీ ఎక్కువ అనుకుంటాను ఎస్ బికాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు మనకి ఈ క్యాన్సర్ మన పాపులేషన్లో చాలా పెరుగుతుంది బికాస్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ మనం ఏజ్ అనేది ఎక్కువ ఉంటున్నప్పుడు అంటే వీఆర్ లివింగ్ లాంగర్ సో మనం ఎక్కువ బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది బోన్ అనే కాకుండా అన్ని క్యాన్సర్స్ ఈ క్యాన్సర్లు ప్రతి 80% ఆఫ్ దీస్ క్యాన్సర్స్ అంటే 80% ఈ క్యాన్సర్లు మన ఎముకలకి ఫైనల్ స్టేజ్లో పోతూ ఉంటాయి సో ఖచ్చితంగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్ అంటే సెకండరీ మెలిగ్నెన్సీస్ లేదా మెటాస్టాసిస్ మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్ద మ్యాగ్నిట్యూడ్ గుంటూరు నుంచి శ్రీనివాసరెడ్డి గారు కాల్ శ్రీనివాసరెడ్డి గారు నమస్తే మేడం నమస్తే అండి డాక్టర్ గారు ఉంటున్నారు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి థైరాయిడ్ సర్జరీ చేయించామండి తర్వాత ఇప్పుడు నీ సర్జరీ చేయించామండి దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే నీ సర్జరీ అంటే ఏం సర్జరీ అండి మోకాల్ ఆపరేషన్ అండి మోకాల్ చిప్పల మార్పిడి అంటారా సో నీ జాయింట్ రిప్లేస్మెంట్ సో నీ జాయింట్ రిప్లేస్మెంట్ కి థైరాయిడ్ కి ఏం సంబంధం ఉండదండి బట్ థైరాయిడ్ క్యాన్సర్ ఏమన్నా సర్జరీ అయి ఉంటే అది మనము పీరియాడిక్ గా మనము చూస్తూ ఉండాలి పేషెంట్స్ ఎందుకంటే ఎముకల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది తర్వాత ఇన్ కేస్ రిలాప్స్ అవుతే ఎముకల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకుంటూ ఉండాలండి ఒక విధంగా మీరు చెప్తున్నట్టు అంటే బోన్ ట్యూమర్స్ ప్రైమరీ అయితే చిన్నపిల్లల్లో యంగ్ అడల్ట్స్లో అయితే సెకండరీ వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువ చూస్తుంటారా సో బోన్ ట్యూమర్స్ ఫస్ట్ 20 ఇయర్స్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఆస్టియోసార్కోమా ఈవింగ్ సార్కోమా అనేది చాలా ప్రివలెంట్గా ఉంటుంది ఫస్ట్ 5 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్లో కూడా న్యూరోబ్లాస్టోమా ఉంటుంది దాని తర్వాత మిడిల్ ఏజ్ గ్రూప్లో జీసీటీ అనేది నార్మల్ ట్యూమరే కానీ క్యాన్సర్ ఇట్స్ అ బార్డర్ లైన్ ట్యూమర్ అండ్ ఎంఎఫ్హెచ్ అంటాము ఇది మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది ఓల్డ్ ఏజ్ గ్రూప్కి వచ్చేసి ప్రైమరీ క్యాన్సర్స్లో యూ హ్యావ్ మల్టిపుల్ మైలోమా అండ్ కాండ్రోసార్కోమా ఈ రకమైనవి ఓల్డర్ అంటే అబౌవ్ 60 ఏజ్ గ్రూప్లో ఉంటుంది ఈ మెటాస్టాసిస్ అని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే వేరే క్యాన్సర్లు బోన్స్కి పాకినట్టు ఇందాక మన శ్రోతలు కూడా కన్సర్న్ రేజ్ చేశారు కదా అలాంటిది ఏమన్నా ఉంటే అది ఓల్డ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది ఎందుకంటే ఈ క్యాన్సర్స్ అనేవి ఓల్డర్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో మనకు కనిపిస్తుంటుంది తరచుగా అంటే ఫీవర్స్ అలా కూడా ఉంటుంది అంటారు ఓన్లీ పెయిన్ యా సో పెయిన్ స్వెల్లింగ్ ఫీవర్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటాం అంటే జ్వరం రావడం కొన్ని ఇప్పుడు ఈవింగ్ సార్కోమా అనే ఒక రకమైన క్యాన్సర్ ఉంది అది ఇన్ఫెక్షన్ లాగా బాగా అంటే చాలా మంది మనము డాక్టర్స్ ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా అది ఇన్ఫెక్షన్ అనుకుంటారు ఎందుకంటే చూడడానికి లేకపోతే ద పిక్చర్ పేషెంట్ మనకు ప్రెజెంట్ అయినప్పుడు కూడా రెడ్గా స్వెల్లింగ్ వచ్చేసి ఫీవర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ ఏమో అనే ఆలోచన కలిగిస్తూ ఉంటుంది బట్ ఇన్ఫ్యాక్ట్ అది ట్యూమర్ ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనము ఈ నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్స్రే ఎంఆర్ఐ చేయించుకొని అక్కడ నుంచి వచ్చిన ముక్క తీసి టెస్ట్ పంపించాలండి దాన్ని నీడిల్ బయాప్సీ అంటాం మొత్తం బయాప్సీ అంటే అక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఒక చిన్న ముక్క తీసి టెస్ట్ పంపించడానికి బయాప్సీ అంటాము ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరూ మనం ఓపెన్ చేసి బయాప్సీ చేయట్లేదు పెద్ద ఆపరేషన్ చేసేయం లేదు ఒక చిన్న ముక్క ఒక నీడిల్తోని అక్కడ నుంచి తీసేసి టెస్ట్ పంపుతాం ఆ పంపితే మనకి ఏంటో తెలుస్తుంది దాని తర్వాత అది క్యాన్సర్ అలాంటిది ఏమన్నా ఉంటే స్టేజింగ్ చేస్తాం స్టేజింగ్ అంటే అక్కడే ఉందా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా ఉందా అనేది సో ఈ క్యాన్సర్లు ఈ సార్కోమాస్ అంటాం ఈ ఎముకల్లో కండాల్లో వచ్చే క్యాన్సర్లే సార్కోమాస్ అంటాం ఇవి జనరల్ తరచుగా పాకేది ఊపిరితిత్తులలో లేదంటే వేరే ఎముకలలో సో వీటిలలో ఉన్నదా లేదా అని చూసుకోవడానికి సిటీ స్కాన్ తర్వాత బోన్ స్కాన్ ఇవి చేస్తాము చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం దీనికి నిర్ధారణ చేసుకుని దాన్ని బట్టి మేనేజ్ చేస్తాం నెక్స్ట్ కాల్ చేద్దామండి శరత్ గారిది హలో నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి
సార్ నాకు కాళ్ళు పాదం ఉంటుంది సార్, ఈ యాంకిల్ ఉంది కదా బ్లాక్ గ్రౌండ్ కూర్చుంటే మనం, దాని పక్కన వాపు లాగా వచ్చేసింది సార్. తర్వాత కాలు పెట్టినట్టు దానికి కూడా కొంచెం రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డాను నేను. కొంచెం డాక్టర్ దగ్గర ఇంకా ఇది వేసుకోలేదు సార్, పోవాలనుకుంటున్నాను. న్యూరో కేర్ అని ట్యాబ్లెట్ తీసుకొచ్చి తిన్న తర్వాత కొంచెం తగ్గింది సార్ నొప్పి. చాలా బాధపడ్డాను సార్ ఒక వారం లోపల, అది ఎందుకు అలా వాపు వచ్చింది తెలియదు, అది అడుగుదాను. మీది అంటే కొంచెం వేగ్గా ఉందండి, ఒకసారి మీరు వచ్చి చూపిస్తే నేను ఒకసారి చూసి నేను ఏమన్నా వరి అయ్యే ప్రాబ్లం ఉందా లేదంటే ఇది మామూలుగా వచ్చే తగ్గిపోయే ప్రాబ్లమ్ అనేది నేను చూసి అవసరమైతే కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పగలుగుతానండి. ఈ బోన్ కానీ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఏ ఏజ్ అంటే మేల్ ఆర్ ఫీమేల్లో కానీ ఏ ఏజ్లో ఏ ఏరియాస్లో ఎక్కువగా గమనిస్తారు? సో ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆస్టియోసార్కోమా అనేది ఫస్ట్ 20 ఇయర్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది గ్రోయింగ్ బోన్స్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఏ బోన్ అయినా కానీ ఎండ్స్ ఆఫ్ ద బోన్స్ ఆర్ ద మోస్ట్ గ్రోయింగ్ అన్నట్టు. సో అండ్ మన హైట్ పెరిగేది మెజారిటీ కాంట్రిబ్యూషన్ నీ జాయింట్ దగ్గర ఉంటుంది హైట్ కొరకు. సో ఆస్టియోసార్కోమాస్ కూడా ఎక్కువ నీ జాయింట్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ అలానే హిప్ జాయింట్ దగ్గర, అలానే షోల్డర్ దగ్గర. సో ఇవి కామన్ సైట్స్ ఆఫ్ ఆస్టియోసార్కోమా. అదే ఈవింగ్ సార్కోమా అయితే వీ హ్యావ్ షాఫ్ట్స్లో కనిపిస్తారు, అంటే మిడ్ పోర్షన్ ఆఫ్ ద బోన్. ఎందుకంటే ఈవింగ్ సార్కోమా అనేది స్టార్ట్ అయ్యేది మ్యారో నుంచి, అంటే నల్లి అంటారు కదా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇట్ ఈస్ మోర్ సీన్ ఇన్ ద షాఫ్ట్, అంటే మెయిన్ పోర్షన్ ఆఫ్ ద బోన్ లేదా మిడిల్ పోర్షన్ ఆఫ్ ద బోన్లో కనిపిస్తూ ఉంటుంది. అగైన్ కాండ్రోసార్కోమాస్ అనేది అగైన్ జాయింట్స్ దగ్గర కనిపిస్తుంది, అది హిప్ జాయింట్ దగ్గర, పెల్విస్ దగ్గర, పెల్విస్ అంటే ఈ ఏరియా అండ్ రిప్స్, లేకపోతే ఈ ఫ్లాట్ బోన్స్ ఉంటాయి, ఫ్లాట్ బోన్స్ దగ్గర ఎక్కువ కాండ్రోసార్కోమా కనిపిస్తూ ఉంటుంది. రూపా గారు కాల్, నెక్స్ట్ కాల్. హలో రూపా గారు. అవునండి. నమస్తే, చెప్పండి. డాక్టర్తో మాట్లాడాలండి. అమ్మా రూపా గారు చెప్పండి అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్. ఇది రైట్ సైడ్ నాకు ఒక 10-15 ఒక 13-14 ఇయర్స్ నుంచి ఒకటి మెత్తగా ఒక ఫ్యాట్ ట్యూబ్ అలా ఒకటి బెలూన్ లాగా సార్ రైట్ సైడ్ అండర్ఆర్మ్స్ లో. రైట్ సైడ్ ఆఫ్ అయితే ఒకసారి వన్ ఆర్ టూ డాక్టర్స్ చూపించారు, అది అదేం ప్రాబ్లం లేదమ్మా నార్మల్ ఫ్యాక్టరీ అని చెప్పారు. కానీ అది అప్పుడప్పుడు సీజన్ అప్పుడు ఎప్పుడైనా వింటర్ లో అప్పుడు కొంచెం పెయిన్ అనిపించడం లేదా నొక్కినప్పుడు కూడా పెయిన్ అనిపిస్తుంది సార్. అంటే మళ్ళీ నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూడా చాలా 8-9 ఇయర్స్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ దాన్ని చూపించలేదు, అది ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి కూడా చాలా పెయిన్ అనిపిస్తుంది సార్, అది నొక్కినప్పుడు ఏంటి చేతుల దగ్గర పెట్టినప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది. అమ్మా ఒకసారి మీరు పాత రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి రండి అమ్మా, చూసి నేను అవసరమైతే ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ లేకపోతే వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించి ఏమైనా వరి అయ్యే ప్రాబ్లం ఉందా లేదా కానీ చెప్పగలుగుతానమ్మా. ఈ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అవి కూడా ఏ భాగాల్లో ఎక్కడ చూ అంటే శరీరంలో ఏ సాఫ్ట్ టిష్యూ అయినా వచ్చే రిస్క్ ఉంటుందా? దానిలో మీరు బ్రెస్ట్ని కూడా కన్సిడర్ చేస్తుంటారు? బ్రెస్ట్ అనేది బ్రెస్ట్ సర్జన్ సపరేట్గా ఉంటారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ దే డీల్ విత్ ద బ్రెస్ట్ పార్ట్ అండి. సాఫ్ట్ టిష్యూ అంటే బేసిక్గా అప్పర్ లిమ్ అంటే కాళ్ళు చేతులు వెన్నెముక దగ్గర ఆ ఏరియాలో ఎక్కడ వచ్చినా అది ఎముక కానీ లేకపోతే కండరాల్లో వచ్చే క్యాన్సర్లు కానీ లేదా కణితులు కానీ అది మా బ్రాంచ్ కిందకు వస్తుంది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. బోన్ ట్యూమర్స్ అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ కదండి, అంటే చుట్టూ ఉన్న భాగాన్ని కూడా తీసేస్తుంటారు. బోన్ ట్యూమర్స్ కంటే ఆ బోన్ తీసేస్తే ఇంకెలాగా? రైట్. సో బేసిక్గా ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అండి. ఏ క్యాన్సర్ అయినా కానీ అది ఆ సెల్ క్యాన్సర్ సెల్ అనేది దేనితో చనిపోతుంది అని చూసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఒక హనీ కుంబ్ అంటే తేనెతట్టలాగా. ఈ తేనెతట్ట ఏదైతే ఉందో అది ఒక దగ్గర ఉంటే అది వేరే భాగానికి ఈ సెల్స్ ద్వారా వెళ్ళేసి అక్కడ ఒక మళ్ళీ తేనెతట్టలాగా పడుతూ ఉంటాయి, అది క్యాన్సర్ కాన్సెప్ట్. సో ఈ సెల్స్ అనేది కీమోథెరపీతోని ఎంత మనకి చనిపోతాయో లేకపోతే ఎంత ప్రయోజనం ఉంటుందో అనేది సెల్ తత్వం బట్టి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఆస్టియోసార్కోమా ఈవింగ్ సార్కోమా అనేది కీమోథెరపీతోని బాగా పనిచేస్తాయి. అదే మనము ఇఫ్ యు గో టు ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ కాండ్రోసార్కోమా, కాండ్రోసార్కోమాస్ డోంట్ రెస్పాండ్ విత్ కీమోథెరపీ అట్ ఆల్, అంటే కీమోథెరపీకి ఏం పెద్ద పని చేయదండి. సో అలానే ఇప్పుడు కొన్ని సెల్స్ రేడియేషన్తో బాగా పనిచేస్తాయి, లైక్ ఈవింగ్ సార్కోమా రేడియేషన్ సెల్స్ బాగా పనిచేస్తాయి. సో బేసిక్గా సర్జరీ అండ్ రేడియేషన్ ఏంటంటే లోకల్ కంట్రోల్ ఆఫ్ ద డిసీజ్, అంటే ఆ భాగంలో డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మనము ఈ సర్జరీ కానీ రేడియేషన్ కానీ వాడుతూ ఉంటాం. అదే ఆస్టియోసార్కోమా అనుకోండి, రేడియేషన్ పెద్ద పని చేద్దాం.
సో అందుకనే వీ హ్యావ్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఈస్ అండ్ దెన్ డివైజ్ ద మెథడాలజీ. సో ఎనీ క్యాన్సర్కి మనకి మూడు రకాలైన ఆయుధాలు ఉంటాయి, ఒకటేమో సర్జరీ, రెండు కీమోథెరపీ, ఒకటి అండ్ మూడు రేడియేషన్. అండ్ కీమోథెరపీ అనేది సిస్టమిక్ ఏరియాలో ఉండే సెల్స్ని చంపడానికి కీమోథెరపీ యూజ్ అవుతుంది, అండ్ లోకల్ ఏరియాని డిస్ట్రాయ్ చేయడానికి వీ హ్యావ్ సర్జరీ ఆర్ అండ్ ఆర్ రేడియేషన్ థెరపీ. సో అంతకుముందు నేను హైదరాబాద్కి వచ్చి దాదాపు 10 ఇయర్స్ అయిందండి. సో అంతకుముందు ఇప్పుడు బోన్ క్యాన్సర్స్ లేకపోతే లేదు సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ కొంచెం ఎక్కువ అవుతే మనం కాళ్ళు లేదా చేతులు తీసేసేవాళ్ళం. ఇది దిస్ యూస్ టు హ్యాపన్ క్వైట్ ఆఫన్ బిఫోర్. బట్ ఈ 10 ఇయర్స్లో దాదాపు వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ లైక్ 2000 కేసెస్ ఆఫ్ లిమ్ సాల్వేజ్. ఓకే, సో దట్ ఈస్ సో ఈ లిమ్ సాల్వేజ్ సర్జరీ అంటే ఏంటంటే ఈ ఎముక లేదా కండరాల్లో వచ్చే క్యాన్సర్ని మొత్తం తీసేసి ఆ ఏరియాలో ఈ కృత్రిమ ఎముక కానీ లేకపోతే మెటల్ రాడ్ కానీ లేకపోతే ఈ వేరే వాళ్ళ ఎముక కానీ లేదా పేషెంట్స్ ఓన్ ఎముక కానీ లేదా ఆ ఎముకనే మొత్తం తీసేసి మళ్ళీ రేడియేషన్ ఇచ్చి మళ్ళీ పెట్టడం కానీ ఇలాంటివి చేసి మనం లిమ్ని సాల్వేజ్ చేయటం. అది మొత్తం క్యాన్సర్ని తీసేసి మళ్ళీ ఆ ఏరియాలో దాదాపు 99-98% మళ్ళీ ఆ ఏరియాలో క్యాన్సర్ రాకుండా చేసి కంప్లీట్ ఫంక్షన్ని ఇవ్వటం అనేది లిమ్ సాల్వేజ్ సర్జరీ ఎయిమ్. రఘువీర్ గారు కాల్. రఘువీర్ గారు, హలో. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. రఘువీర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. నాకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది సార్, 15 డేస్ బ్యాక్. 15 డేస్? అవును. ఓకే. రఘువీర్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. ఓకే. 15 డేస్ బ్యాక్ ఆపరేషన్ అయిందండి నాకు బ్రెయిన్ ట్యూమర్. హలో. యా, ఐ కెన్ హియర్ యు, ప్లీజ్ టెల్ మీ. ఓకే ఓకే. అయితే మీరు అన్నట్టు బైపాస్ అక్కడ పంపించారు, అది క్యాన్సర్ లేనట్టు తెలియంది. ఓకే సార్. అది కుట్టుగుడి ఇప్పేశారు. ఓకే. ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు హాస్పిటల్ కు. కొంచెం చెప్పండి సార్. ఓకే. కొంచెం చిన్న మెడకు కొంచెం ఉంచిండ్రు సార్, అది గడ్డ అనేది కొంచెం కొంచెం ఉంచిండ్రు, దాన్ని ముట్టుకోలే వాళ్ళు. సో ఏమైనా రేడియేషన్ చేయించుకోమని చెప్పిండ్రా? ఏం చెప్పలేదు సార్, ఇక అది ఆపరేషన్ చేసేసింది మొత్తం కంప్లీట్ గా. రైట్. కొంచెం ఉంచిన అని చెప్తారు. ఓకే. సో అది మీ సర్జన్ అది ఏ రకమైన క్యాన్సర్ లేదా కణితో తెలుసుకొని దాన్ని బట్టి అవసరమైతే రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది అండి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇంకొంచెం మిగిలింది అన్నారు కదా, సో అది దాన్ని బట్టి వాళ్ళు మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది అవసరమా, రేడియేషన్ అవసరమా లేదా అనేది వాళ్ళు చెప్తారండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ కానీ కణితులు కానీ తీయాలంటే దాన్ని మనం మొత్తం తీసేయాలి, లేదంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం తీసినప్పుడు వాట్ వీ కాల్ ఇస్ మార్జిన్. మార్జిన్ అంటే ఈ మనం కంటితో చూసినంతే కాకుండా బయట కూడా కొన్ని సెల్స్ ఉంటాయి అన్నట్టు ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ కణితి అనే కాకుండా దాంతో పాటు సరౌండింగ్ నార్మల్ టిష్యూని కూడా కొంచెం తీసేస్తాం. అన్ఫార్చునేట్లీ బ్రెయిన్లో అది చేయలేమండి, ఎందుకంటే బ్రెయిన్లో టిష్యూని అలా తీసేస్తే అసలు ఫంక్షన్ ఉండదు. అందుకని తరచుగా ఏమవుతుందంటే ఈ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని కొంచెం అక్కడే ఉండిపోవడమో లేకపోతే మైక్రోస్కోపిక్ సెల్స్ ఉండిపోవడమో లేకపోతే మ్యాక్రోస్కోపిక్గా అంటే కొంచెం తెలిసి కూడా అక్కడ కొంచెం ఉంచడమో అట్లాంటివి చేయాల్సి వస్తుంది. సో అందుకని అవసరమైతే రేడియేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో అది మీరు అక్కడ మీ సర్జన్ ఒకసారి కన్సల్ట్ అయ్యి అవసరమైతే మా దగ్గరకు వచ్చినా కానీ మేమన్నా చెప్తామండి. ఈ ఎముకల మీద వచ్చే కణితులు క్యాన్సర్ కానివే ఎక్కువ ఉంటాయి కదండి, ఒక 60% దాకా ఉంటాయి కదా, వాటికి కూడా ట్రీట్మెంట్ అవసరమా వదిలేయచ్చా? సో బినైన్ ట్యూమర్స్ అంటాం. సో బినైన్ ట్యూమర్స్లో కొన్ని రకాలైన ట్యూమర్స్కి అసలు మనం ఏం చేయక్కర్లేదు, లైక్ యూనో ఆస్టియోఫైబ్రస్ డిస్ప్లేసియా ఉంటుంది, అవి ఏంటంటే ఎక్స్రే చూస్తాం కాబట్టి మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎన్కాండ్రోమా ఉంటుంది, అంటే ఏం కాంప్లికేషన్స్ లేవు అంటే దాన్ని అలా వదిలేయచ్చు. బట్ జీసీటీ అనే ట్యూమర్ లేకపోతే కాండ్రోబ్లాస్టోమాస్ లేకపోతే ఆస్టియోబ్లాస్టోమాస్ ఈ వేరే ట్యూమర్స్ ఉంటాయి, అవి ఏంటంటే పెరుగుతూ ఉంటాయి.
సో అలాంటి వాటికి మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే వేరే ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే అది చేసుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం అన్ఈవెన్ గా ఆడ్ గా కనిపిస్తుందని అంటే కాస్మెటిక్ పర్పస్ లో అయినా చేయించుకోవచ్చుగా. దీని ఆస్టియోకాండ్రోమాస్ అంటాము లేదా డైఫేసియల్ ఎక్లేసియా అంటాము. ఇవేంటంటే ఈ మల్టిపుల్ బోన్ స్వెల్లింగ్స్ ఉంటాయి వీళ్ళకి. ఇది ఫ్యామిలీ పరంగా కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా మంది పేషెంట్స్ కాస్మెటిక్ కొరకు కానీ లేకపోతే ఎందుకంటే ఆడ్ గా కనిపించడానికి అలాంటివి కూడా వస్తూ ఉంటారు. లేదా ఫంక్షన్ అంటే మూమెంట్లో ఈ కండ దానిపైన రబ్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది, అది క్యాన్సర్ కాకపోయినా కానీ సర్జరీ చేసి అది తీసేస్తూ ఉంటాం. లేదా ఈ ట్యూమర్ క్యాన్సర్ లాగా మారే అవకాశం ఉన్నది, లేదా ట్రిక్కీ ఏరియాస్ అంటే ఇప్పుడు ఈ నీ వెనకాల భాగంలో నరాలు రక్తనాళాలు ఉంటాయి, ఆ ఏరియాలో పెరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫస్టే కొంచెం ఉన్నప్పుడే తీయడం అలాంటివి చేస్తూ ఉంటాం. అలాగే మీరు సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ కూడా ట్రీట్ చేస్తుంటారు కదండి, అప్పుడు ఆ టిష్యూ అదంతా తీసేసినప్పుడు ఆ ఏరియా ఎలాగ మీరు సెట్ చేస్తారు? సో రీకన్స్ట్రక్షన్. సో బేసిక్గా ఈ ఆర్థోపెడిక్ ఆంకాలజీలో త్రీ పార్ట్స్ ఉంటాయి ఒక సర్జరీలో. ఒకటేమో ఉన్న ఏరియాలో ఏదైతే క్యాన్సర్ కానీ కణితి కానీ ఉన్న ఏరియాలో మొత్తం అది కణితి తీసేయడం ఒక భాగము. రెండోది సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉందో ఏది రికన్స్ట్రక్షన్. రికన్స్ట్రక్షన్ అంటే ఆ ఏరియాలో ఇప్పుడు బోన్ని తీసేసామనుకోండి, బోన్ని రీప్లేస్ చేయడము. అలానే బోన్తో పాటు కాస్త కూస్త కండ పోతుంది, ఆ కండను కూడా కావాలంటే అవసరమైతే రీప్లేస్ చేయడం. అంటే ఇప్పుడు సపోజ్ థై పోర్షన్లో మనం క్యాన్సర్ తీసామనుకోండి, ఈ వెనకాల ఉన్న మన కండని ముందరికి ట్రాన్స్పోజ్ చేస్తాం, సో దాని ఫంక్షన్ తీసుకోవడానికి. అలాంటిది ఏమన్నా అవసరమైతే చేయాల్సి వస్తుంది. అలానే దెన్ వీ డూ ద సంథింగ్ కాల్ ద క్లోజర్. సో క్లోజ్ ఎందుకంటే ఈ ట్యూమర్స్కి చాలాసార్లు ఏమవుతుందంటే స్కిన్ మొత్తం పోతుంది, స్కిన్తో పాటు తీసేయాల్సి వస్తుంది. అలాంటిది ఏమన్నా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. కానీ బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఏవైనా కానీ రికరెన్స్ కూడా, రిలాప్స్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువ. కరెక్ట్. సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. సో ద రిలాప్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్ అండి, ఒకటేమో డిసీజ్ రిలాప్స్, ఒకటేమో ట్యూమర్ రిలాప్స్. సో డిసీజ్ రిలాప్స్ అనేది ఏంటంటే మనము ఈ జబ్బును సపోజ్ థైబోన్ ఉంది, థైబోన్ నుంచి తీసేసిన తర్వాత థైబోన్ దగ్గర రాకపోయినా కానీ అది వేరే అవయవాల్లో అంటే ఊపిరితిత్తులో కానీ వేరే బోన్స్లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్టేజ్ 1-2లో సర్జరీ చేస్తే మోస్ట్ ఆఫ్ ది బోన్ ట్యూమర్స్ అరౌండ్ 70% రిజల్ట్ ఉంటుందండి. అంటే 70% ఆఫ్ ద పీపుల్ దే డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ లివ్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్, బట్ 30% ఆఫ్ ద పీపుల్ మే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలాప్స్. అగైన్ డిఫరెంట్ క్యాన్సర్స్ హ్యావ్ అంటే డిఫరెంట్ వేరే వేరే జబ్బులకు వేరే వేరే పర్సంటేజ్ ఉంది, బట్ ఆన్ ఏ హోల్ చెప్తున్నాను. అదే లోకల్ ఏరియాలో మనం సర్జరీ చేసిన తర్వాత 98% ప్రాబ్లం ఉండదు, 2% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనండి. డాక్టర్ కిషోర్ బీరెడ్డి గారు, బోన్ ట్యూమర్స్లో రకాలు ఏంటి, టైప్స్ ఏంటి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయి, అండ్ బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్, లింబ్ సాల్వేజ్ సర్జరీస్ ఎలా చేస్తున్నారు, వీటిని గుర్తించి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎంతవరకు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చో వివరాలను అందించినందుకు థ్యాంక్స్. ఇది వాంటి హలో డాక్టర్, నమస్తే.